Hello, welcome back to my channel Explore with TP. So thumbnail chuste meeku arthamavutundi kada Suhansh Teja first birthday anamata. So daniki celebrations ela chesamu, preparations ela chesamu, return gifts, makeup kanivandi, decoration, pre birthday photoshoot ivanni ee video lo cover chesam anamata. So general ga memu teeskunna theme vachesi jungle theme anamata. అన్ని యానిమల్స్ తోనే ఉంటుంది ఎవ్రీథింగ్ మోస్ట్లీ యానిమల్స్ వచ్చేలాగా కవర్ చేసామన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మనము రిటర్న్ గిఫ్ట్స్ నుండి స్టార్ట్ చేద్దాం. సో రిటర్న్ గిఫ్ట్స్ కూడా మొత్తం యానిమల్ థీమ్ లాగా అనుకున్నాం అన్నమాట. సో ఒక 40 to 50 రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాము పిల్లలకి. పెద్దవాళ్ళకి ఏమి ఇవ్వలేదు, జనరల్గా ఒక 10 to 12 ఇయర్స్ లోపు పిల్లలకి మాత్రమే ఇవ్వాలని అనుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి మేము బాటిల్స్ తీసుకున్నాము గర్ల్స్కి బాయ్స్కి సెపరేట్గా, అంటే ఎవరికి ఎలా నచ్చితే అలా అనుకున్నాము. బట్ యూనో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు అలా వెళ్ళిపోయినాయి అన్నమాట, ఒక్కొక్కరికి ఇచ్చేసాము సెపరేట్ చేయకుండానే. సో యా ఎనీవేస్, సో ఇక్కడ కవర్స్ వచ్చేసి మళ్ళీ జంగిల్ థీమే తీసుకున్నాము, బేగం బజార్లో దొరికినాయి అన్నమాట, ఒక 50 అలా తీసుకున్నాము. సో దాంట్లోకి వాటర్ బాటిల్ అండ్ ఇందాక చూసారు కదా మీనియన్ ఒక బాక్స్ లాంటిది, దాంట్లో పెన్స్ పెట్టేసి ఇచ్చాము. అండ్ ఆబ్వియస్లీ జంగిల్ థీమ్ కాబట్టి ఒక యానిమల్ కూడా పెడుతున్నాము అండ్ స్ట్రెస్ బాల్ పెట్టాము ఇందులో. అండ్ ఇంకోటి పెన్సిల్ స్టాండ్ లాగా కూడా తీసుకొని పెట్టామన్నమాట, ఇంతే. సో ఇది రిటర్న్ గిఫ్ట్ మేము అనుకున్నది. అండ్ ఇక్కడ ప్రీ బర్త్డే ఫోటోషూట్కి వస్తే మేము యాక్చువల్గా ఎప్పుడో ఫోటోషూట్ పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాము, బట్ తెలియకుండానే చాలా పనులతో రేపు బర్త్డే అంటే ఈరోజు చేయాల్సి వచ్చిందన్నమాట ఫోటోషూట్. బట్ చాలా బాగైంది. సో ఈ స్టూడియో వచ్చేసి కొండాపూర్లో ఉందన్నమాట, స్టూడియో పేరు వరాయి స్టూడియోస్ అన్నమాట. సో చాలా రీజనబుల్, చాలా కంఫర్టబుల్, మంచిగా అనిపించింది ఇక్కడ ఈ ప్లేస్లో మేము ఫోటోషూట్ పెట్టుకోవడము. ఎందుకంటే మేము ఇంతకుముందు తీసుకున్న అంటే ఫోటోషూట్ చేయించాము, అది అవుట్డోర్ అన్నమాట, అంటే పార్క్లో అలా చేసాము. మీరు నా వీడియోస్ చెక్ చేస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది మీకు. సో ఈసారి ఏమనుకున్నామంటే ఇట్లా థీమ్ వైజ్ ఏదైనా చేద్దాము అని చెప్పేసి సో మేము సెర్చ్ చేసాము. అండ్ కాజా గారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా ఫోటోగ్రాఫర్, ఆయన సజెస్ట్ చేశారు. చాలా బాగుంది ప్లేస్ చూడ్డానికి కానివ్వండి, అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఇందులో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎవ్రీథింగ్ కదా సో ఆర్గనైజ్డ్ అన్నమాట. సో ఖచ్చితంగా నేనైతే 100% రికమెండ్ చేస్తాను, మీరు పిల్లలతో వస్తే హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట ఏ ఇబ్బంది లేకుండా. సో కమ్మింగ్ టు ది కాస్ట్యూమ్స్, ఇక్కడ మనకి మన దగ్గర ఉంటే తెచ్చుకోవచ్చు, లేదు వాళ్ళ దగ్గర నుంచే కావాలి అంటే వాళ్ళు కూడా అరేంజ్ చేస్తారు, బట్ కాస్ట్యూమ్స్కి ఛార్జ్ చేస్తారన్నమాట. సో కమ్మింగ్ టు ది బ్యాక్ డ్రాప్స్ అండ్ థీమ్స్ కదా, సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జంగిల్ థీమ్ అవుతుంది కదా ఫోటోషూట్, సో వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఇంకో థీమ్ అరేంజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనకి ఫోటోషూట్ అయిపోగానే దెన్ ఆ థీమ్లోకి వెళ్ళిపోతాము, దెన్ ఇక్కడ ఈ జంగిల్ థీమ్ అనేది రిమూవ్ చేసేసి ఇంకేదో మనకు కావాల్సిన థీమ్ పెడతారనమాట. సో అట్లా 2 అవర్స్లో మీరు ఎన్ని చేయగలిగితే, ఎన్ని థీమ్స్ కావాలంటే అన్ని థీమ్స్ పెడతారు వాళ్ళు. మన ఫొటోస్ మనం తీసుకోవడమే లేట్ అన్నమాట అలా. సో మేము 2 అవర్స్ తీసుకున్నాం కదా, 2 అవర్స్లో ఆల్మోస్ట్ 1.5 అవర్ ఈ థీమ్స్తోనే ఫొటోస్ ఫోటోషూట్స్ అయినాయి. దాంట్లో ఒక 2 థీమ్స్లోనే అంత సుహాన్ష్ అంత సపోర్ట్ చేయలేదు, బట్ మిగతావన్నీ బాగా వచ్చాయి. అఫ్కోర్స్ సపోర్ట్ చేయలేకపోయినా కూడా కొన్ని బాగా వచ్చాయి, పిక్చర్స్ మాత్రం బాగా తీశారు కాజా గారు. సో కాజా గారి స్టూడియో నేమ్ వచ్చేసి టీమ్ ఆర్ట్ వ్యూ ఫోటోగ్రఫీ అన్నమాట. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అండ్ ఈ వరాయి స్టూడియోస్ వాళ్ళది కూడా ఖచ్చితంగా పెడతాను, చెక్అవుట్ చేయండి, నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను. అంటే వాళ్ళు నాకేం పే చేయలేదు, బట్ పర్సనల్గా నాకు బాగా నచ్చింది కాబట్టి నేను పెడుతున్నాను. ఇది వచ్చేసి వరాయి స్టూడియోస్, నీట్గా ఉంది అని చెప్పాను కదా, సో చాలా నీట్గా పెట్టారు ఎవ్రీథింగ్. కొన్ని సెల్ కూడా చేస్తారు, సో కావాలి అనుకుంటే మనం ఏమైనా తీసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ రెంట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట.
సో ఇక్కడ వచ్చేసి డెకరేషన్. సో ఎంత బాగా వచ్చిందంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పేసి. సో ఈ డెకరేషన్ అంతా చేసింది జయంత్ గారు అన్నమాట, మరుషిక ఈవెంట్స్. సో వీళ్ళది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేయండి వీళ్ళది కూడా. సీ అందరిది వాళ్ళది చెక్అవుట్ చేయండి వీళ్ళది చెక్అవుట్ చేయండి అని చెప్తున్నాను అని కాదు, బట్ ఎంత బాగైనాయంటే వీఆర్ సో సాటిస్ఫైడ్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఎవ్రీథింగ్ వెంట్ సో వెల్ అన్నమాట. సో అందుకని చెప్పే నేను వీళ్ళని రికమెండ్ చేస్తున్నాను, లేదంటే లేదు కదా, బాగాలేకపోతే మనం రికమెండ్ చేసి కూడా వేస్ట్ కదా, సో అందుకని చెప్పే. బట్ జయంత్ గారు కదా, అసలు డెకరేషన్ ఎంత బాగా చేశారంటే లిటరల్గా వి వాజ్ సో హ్యాపీ అన్నమాట. సో నీట్గా ఇలా చెప్పాము అలా అన్నమాట, ఒక్కటి కూడా ఇలా అంటే డిఫరెంట్గా ఏం చేయలేదు, ఇది పర్టికులర్గా నీట్ అండ్ నీట్గా క్లీన్గా. సో ఒక్క ఏమంటారు రిమార్క్ లేకుండా చేశారు. సో వీళ్ళకి మేము ఏంటి స్పార్కిల్స్ కానివ్వండి, తర్వాత కార్ ఎంట్రీ పెట్టాము బేబీ కోసం అని చెప్పి, అది కూడా వీళ్ళే తీసుకున్నారు, వీళ్ళే తీసుకొచ్చారు. అండ్ మ్యాజిషియన్ కానివ్వండి లేదా క్యారికేచర్, పాప్కార్న్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గరే, బట్ మేమైతే తీసుకుంది జస్ట్ ఏంటి క్యారికేచర్ అండ్ మ్యాజిషియన్ మాత్రమే. మాకు ఇంకా వేరే వద్దనిపించింది, ఎందుకంటే మా ఏంటి పార్టీకి పిల్లలు కొంచెం తక్కువ వస్తారు అనిపించింది, ఎందుకంటే అంత చుట్టాల్లో కూడా ఎక్కువ పిల్లలు లేరు. సో అందుకని చెప్పేసి అంతే 40 to 50 kids అని చెప్పి అనుకున్నాము. సో డెకరేషన్ పార్ట్ మాత్రం అది. సో ఇక్కడ నా మేకప్ జరుగుతుంది, నా మేకప్ వచ్చేసి రాజుగారు చేస్తున్నారు. రాజుగారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎంకే మేకోవర్ స్టూడియోస్ అన్నమాట. ఈయన నా ఎంగేజ్మెంట్ నుండి ఎవ్రీథింగ్ ఈయననే చేస్తున్నారన్నమాట. సో నాకైతే పర్సనల్గా మేకప్ కానివ్వండి హెయిర్ స్టైల్ కానివ్వండి చాలా బాగా చేస్తారు. సో వీళ్ళది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, రివ్యూస్ బాగుంటాయి, బాగా చేస్తారు అండ్ రీజనబుల్ కూడా. సో హై కాస్ట్ ఏమి ఉండదు, ఎవరైనా కూడా ఓకే చేయించుకోవచ్చు. సో అలా అన్నమాట. సో మీరు నా పేరు చెప్పినా కూడా గుర్తుపట్టేస్తారు ఆయన. సో అదనమాట. అండ్ రాజుగారితో పాటు ఇంకొక ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా నా ఎంగేజ్మెంట్కి వచ్చారు, ఆయన పేరు నాకు గుర్తులేదు. సో ఇద్దరు బాగా చేస్తారు, ఖచ్చితంగా మీరు చెక్ చేయండి మేకప్ గురించి మాత్రం. సో హైదరాబాదే కాకుండా ఎక్కడైనా వస్తారు ఇండియాలో. సో మోస్ట్లీ అంటే ట్రావెలింగ్ ఛార్జెస్ వాళ్ళకి పెట్టేస్తే సరిపోయింది, సో వచ్చేస్తారన్నమాట. బట్ వీళ్ళు కూడా చాలా బాగా చేశారు మేకప్, అందరూ బాగుంది మేకప్ అని చెప్పి చెప్పారు. సో నాకు కూడా బాగా నచ్చింది, ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. డిజైన్ చేసుకున్నాను, ఎవ్రీథింగ్ నేను వెళ్ళి కొనుక్కొని స్టిచ్ చేపించుకున్నాను అన్నమాట. సో అంటే నేనే వెళ్ళి కొనుక్కొని చేపించుకున్నా అంటే దాని అర్థం ఏంటి, బొటీక్లో కానీ అలా ఏం ఇవ్వలేదు, ఫస్ట్ అలానే అనుకున్నాను. బట్ అలా ఎందుకు, నేను ఎందుకు ట్రై చేయొద్దు అని చెప్పేసి నేనే వెళ్ళి చింటు నేను కలిసి వెళ్ళి క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ చేయించి దెన్ మళ్ళీ టైలర్కి ఇచ్చేసి అలా చేపించుకున్నా అన్నమాట. సో చాలా బాగా వచ్చింది, డ్రెస్ కూడా ఫుల్గా సెట్ అయిపోయింది నాకైతే. సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా మ్యాజిషియన్వి, అవి చూస్తూ వీళ్ళేవో కామెంట్స్ చేస్తున్నారన్నమాట. అంతే, అంటే కామెంట్స్ అంటే బ్యాడ్గా కాదు, దే ఆర్ హ్యాపీ. సో కొంచెం చూసి అలా నవ్వుకుంటున్నారు అండ్ వచ్చిన చుట్టాలు కానివ్వండి అందరు కూడా కొంచెం ఎంజాయ్ చేశారు మ్యాజిషియన్తోని, అంటే ఆయన చాలా బాగా మాట్లాడిచ్చారు అందరితో. సో అదనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా కార్ ఎంట్రెన్స్ అదంతా. సో నెక్స్ట్ వీడియోలో నేను బర్త్డే ఏంటి వీడియో పెడతాను, సో చూడండి. అండ్ సుహాన్షిది ఇంకా చింటుది డ్రెస్ కూడా మేము డిజైన్ చేసి స్టిచ్ చేయించినామన్నమాట. సో కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి, డెకరేషన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ అసలు మొన్ననే పుట్టాడు కదా వీడు, అప్పుడే 1 year అయిపోయిందా అన్నట్టుంది. బట్ యునో అసలు ఎంత బాగా అనిపిస్తుందో బర్త్డే
ఇలా ఇంత గ్రాండ్గా జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. సో మీరు వీడియోస్ అన్నీ చెక్ చేసి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఇదన్నమాట ఈ వీడియో. ఇంకా ఐ డోంట్ నో అసలు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఎవ్రీథింగ్ కదా, మాకు నచ్చినట్టు మేము అనుకున్నట్టు ఇట్ వెంట్ సో వెల్. ఫుడ్ కానివ్వండి, డెకరేషన్, డ్రెస్సెస్, ఎవ్రీథింగ్. అండ్ సుహాన్ష్ కూడా బర్త్డే రోజు అసలు ఎక్కువ ఏడవలేదు వాడు, ఎక్కువ కాదు అసలు ఏడవలేదు. స్టార్టింగ్లో కొంచెం ఏడ్చాడు వాడికి నిద్ర వచ్చి, దెన్ కాసేపు పడుకొని లేచిన తర్వాత అస్సలు ఏడవడం అనేది లేదు, మంచిగా ఉన్నాడన్నమాట. బర్త్డే అంతా బాగా జరిగింది. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎవరైతే బర్త్డే పార్టీకి వచ్చారో థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చినందుకు చాలా బాగా జరిగింది. అండ్ సుహాన్ష్కి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియో కూడా పెడతాను, ఖచ్చితంగా చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ, బై బై.